నిండు శోధన సహించువాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటమును పొందును. ఎందుకు వస్తుంది శోధన? కిరీటం కోసం వస్తుంది. దేవుణ్ణి ప్రేమిస్తున్నాడా లేదా? తన్ను ప్రేమించు వాడికి పరీక్షలట, తన్ను ప్రేమించే వారికి పరీక్షలట. ఈ ప్రేమ నిజమా? కొంచెం శగదగలగానే ఆవిరైపోయిద్దా, చూద్దాం అని మన ప్రేమ యొక్క నాణ్యతను తెలుసుకోవటానికి. అప్పుడప్పుడు భర్తని భార్య, భార్యని భర్త, తల్లిదండ్రులు పిల్లలు, పిల్లల్ని తల్లిదండ్రులు టెస్టులు చేసుకుంటుంటారే, అసలు నా మీద నీకు ఎంత ప్రేమ ఉందని నేను పరీక్షించా, దొరికిపోయావు నువ్వు అని అంటారు చూడండి. అట్లా అందుకని ఈ లోకంలో ఎవరు ప్రేమలు లక్ష్య పెట్టవాకులు, ఏసై ప్రేమను చూసుకో, నీకు ప్రశాంతంగా ఉంటుంది. ఓకే, మనల్ని సంపూర్ణులుగా అనునాంగులుగా చేయడానికి మన విశ్వాసానికి పరీక్షలు అనుమతిస్తాడు. ఏసయ్యా, ఎందుకయ్యా నాకు ఇన్ని పరీక్షలు, ఎందుకయ్యా నాకు ఇన్ని బాధలు? నీకోసం పెద్ద బహుమానం దాచిపెట్టానమ్మా, నీకోసం గొప్ప మెప్పును, గొప్ప మహిమను దాచిపెట్టానమ్మా, దాచిపెట్టానయ్యా. నువ్వు నిగ్గు తేలితే నీకు ఇవ్వాలని. రాత్రి ఒక అక్క చెబుతుంది, చాలా ఉందమ్మా నా దగ్గర, నీకు ఇవ్వాలనుకో నేను సిద్ధపరిచిన మెప్పు, మహిమ, ఘనత, స్వాస్థ్యం చాలా ఉందమ్మా. మరెవరికి ఇచ్చేది నేను? నీకోసమే ఉంచాను. అదంతా నీవు పొందున్నట్లు నీ ప్రేమ ఇప్పుడు రూఢి కావాలి, నీ నమ్మకత్వం పరీక్షకు నిలవాలి. ప్రతికూలతల్లో సైతం నువ్వు విశ్వాసాన్ని కాపాడుకొని నా ఎడల నీకున్న ప్రేమను నువ్వు నిలబెట్టితివేని, అదంతయు నీకే. మరి నేను నీకోసం సిద్ధపరిచిన శ్రేష్టమైనవి ఉన్నాయమ్మా, అవన్నీ నీవు పొందునట్లు ఈ అల్పమైన వాటిని సహించు. అందుకే ఏసయ్య నాకు కూడా ఆ పాట ఇచ్చింది. నిన్న భారయ నిందయ ప్రతియాగి హుమాలే దేవను కొడువను, నేను హొందిన వేదనె ఎల్ల బేగనె భగే హరియుదు. మన శ్రమలన్నిటికీ తగిన బహుమానం ఆయన దగ్గర ఉంది. మన విశ్వాసాన్ని పరీక్షలో ఉంచి మన ప్రేమ, మన నమ్మకత్వం, మన స్థిరత్వాన్ని తప్పకుండా అగ్ని పరీక్షలో పెడతాడు. నిగ్గుదేలాలి, మెంటల్గా ప్రిపేర్ అయి ఉండాలి. అద్భుతం చేసిన స్తోత్రం, చేయకపోయినా స్తోత్రం. ఆయన చేయకపోతే వేసే లేడు. అయింది, చేసినా ఉన్నాడు, చేయకపోయినా ఉన్నాడు, ఉన్నవాడు ఆయన, ఉన్నవాడా లేనివాడా? ఎప్పుడెప్పుడు ఉన్నాడండి. శృతి తగ్గించుకోరా ప్రసన్న, అజయ్ ఉన్నాడా? నీవు మోసిన నిందకు ప్రతిగా పూదండ ప్రభువు ఇచ్చునులే, నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోనులే. నీ స్థితి చూసి నవ్వు వినవారే సిగ్గుపడే చేనులే, నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చేనులే. విడుదల సమించెను, నీవు వెలుగు ఉదయించును. విడుదల సమించెను, నీవు వెలుగు ఉదయించును. మగిళ్ళు కళ్ళల్లోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోనే ఆగదు పయనం. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, వెలుగు ఉదయించును. మగిళ్ళు కళ్ళల్లోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోన సాగదు పయనం. విడుదల సమీపించెను, నీకు వెలుగు హృదయించును. దేవునికి స్తోత్రం.